చెప్పారు కేటగిరి గారుగా. మళ్ళీ ఆ విషయాలు చెప్పదలుచుకోకుండా చెప్పే పాయింట్ ఏంటంటే, దయచేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రైవేటీకరణాన్ని పూర్తి వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గతంలోనే గౌరవ ప్రధానమంత్రి గారు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లెటర్ రాయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున చాలామంది ప్రతిపక్ష నాయకులు ఏదో మాకేదో తెలిసి జరుగుతుంది అన్నట్టు కొన్ని పత్రికల్లో చూసాం. అది చాలా పూర్తి అవాస్తవం. ఇక్కడ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, దాని ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాం. గతంలోనే విజయసాయి గారి నేతృత్వంలో ఎంపీలందరూ కూడా సంబంధించిన శాఖ మంత్రిని కలవడం జరిగింది, డెప్యుటేషన్ జరిగింది, ముఖ్యమంత్రి లెటర్ రాయడం జరిగింది, మళ్ళీ ఈరోజు కూడా లెటర్ రాశారు. అపాయింట్మెంట్ ప్రధానమంత్రి గారు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఈ ప్రతిపక్ష వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని, కార్మిక సంఘాలు వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్లి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ గారితో కల్పించి ఈ స్టీల్ ప్లాంట్ అనేది కొన్ని లక్షల మంది ఉద్యమం చేసి సాధించుకునే సంస్థ, 32 మంది ప్రాణత్యాగం జరిపిన సంస్థ, అలాగే ఇది ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్, విశాఖ ముక్కు ఆంధ్ర హక్కు అనేది. రెండోది, ఈ విశాఖ పేరులో కూడా మరి స్టీల్ సిటీ అనేది దీన్ని అలాగే మనం పిలుచుకుంటాం. కాబట్టి విభజన చట్టంలో ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు పక్కన నెరవేర్చలేదు, పూర్తిగా నెరవేర్చకుండా దేశంలో పాలసీ తీసుకున్నాం. ఆ పాలసీ ప్రకారం చేసేస్తాం, దీన్ని అందేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు అని చెప్పారు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచినీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా, ఏ కేంద్ర అలాగే భూమి ఇవ్వకుండా, మరి ఏ కేంద్ర ప్రభుత్వం అయినా ఏ సంస్థని పెట్టగలదా ఏ రాష్ట్రంలోనైనా? మరి ఆనాడు 60 గ్రామాల రైతులు సుమారు 25 ఎకరాలని ఆల్మోస్ట్ ఫ్రీగా 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మన ప్రాంతంలో పరిశ్రమ వస్తుంది, మన ప్రాంతంలో పరిశ్రమ వస్తే కొన్ని 1000 మంది ఉపాధి దొరుకుతుంది, దాని ద్వారా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మరి అంత 2 దశాబ్దాలు పోరాడి సాధించుకున్న సంస్థనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, మేము 100% అందేస్తున్నాం, మేము ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను పఠించుకోము, ఈ సెంటిమెంట్ని పఠించుకోము, ఎమోషన్స్ని పఠించుకోము, మాకు పార్లమెంట్లో బలం ఉంది, 300 మంది ఎంపీలు ఉన్నారు, మేము ఏ చేస్తే శాసనం అంటే ఈ రాష్ట్రం అనేది మరి బ్రిటిష్ బిఫోర్ ఇండిపెండెన్స్ కానీ బ్రిటిష్ బిఫోర్ బ్రిటిష్ వారి ముందు కూడా మరి కొన్ని 1000 సంవత్సరాల కింద కలిసిన దేశాన్ని మీరే చెప్తున్నారు అఖండ భారతదేశం అని, స్వదేశీ భారత్ అని ఇలా చెప్పే మీరు మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క మనోభావాన్ని గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలో భాగమా కాదని మీరు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మన రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ, ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం విమర్శించకుండా, మోడీ గారిని విమర్శించకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విదేశాల మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు? మేము ఆ రోజున ఫస్ట్ డే నుంచి కూడా
ఈ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కార్మిక సంఘాలు, అఖిలపక్ష కార్మిక సంఘాలు ఎవరవుతున్నారో వారందరితో కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా మద్దతు ఇస్తున్నాం. నేను కానీ స్థానిక పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు కానీ, మా పెద్ద విజయసాయి గారు కానీ, మా స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కానీ, మిగతా ప్రజాప్రతినిధులు కానీ రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమానికి పూర్తి స్థాయి మద్దతు స్థానిక ప్రజాప్రతినిధులుగా మా అందరిదే ఉంటుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని, ప్రధానమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మిగిలిన మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ తీసుకుని వారు అందరినీ కూడా తీసుకెళ్లి వారి ముందు ఓపెన్గా మాట్లాడతాని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈ స్థానిక సమస్య ఎలక్షన్లు ఉన్నాయనో లేదా ఇంకోటనో కొంతమంది ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఏదో మేమేదో లాలూచిపడ్డా మాకు తెలిసి జరిగింది. మాకు లాలూచిపడాల్సిన అవసరం లేదు, తెలిసి జరగాల్సిన అవసరం అంతకంటే లేదు. తప్పనిసరిగా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని డిమాండ్ చేస్తున్నాం. ఉపసంహరించుకునే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మిక సంఘాలతో కలిసి మేము కూడా రాజ్యాన్ని పోరాటం చేస్తాం. చాలామంది మన పెద్దలు విజయసాయిరెడ్డి గారు, నేను, ఎంపీ గారు 25 కిలోమీటర్లో పాదయాత్ర చేస్తే మీరు పాదయాత్ర చేయాల్సిన విశాఖపట్నంలో కాదు ఢిల్లీలో అని చెప్తున్నారు. మరి అలాగే మన స్వతంత్రం కోసం పోరాటం చేస్తాం. భారతదేశం స్వతంత్రం కాదు, ఎక్కడ పోరాటం చేస్తాం? భారతదేశం చేసామా లేకపోతే యునైటెడ్ కింగ్డమ్ లండన్లో చేసాం? సో గల్లీలో పోరాటం చేస్తాం, ఢిల్లీలో కూడా పోరాటం చేస్తాం. దాంట్లో అలాంటి మొహాటం లేదు. మరి మీరు నిజంగా ఇవాళ నిన్న సమాధానం కూడా చూశారు. మీరు మా పార్లమెంట్ సభ్యులు ప్రశ్న సమాధానం వచ్చింది. మాకు ఆలోచించాల్సిన అవసరం ఉంటే, మాకు వాళ్ళతో కొమ్మక్కాల్సిన అవసరం ఉంటే మేము అడగం కదా ప్రశ్న. ఈ రోజున వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మరి మేము ఓపెన్గా ఉన్నాం. ఏంటి మీ స్టాండ్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎలా చేస్తారు అనేది వాళ్ళు సమాధానం చెప్పారు. దాన్ని మేము పూర్తి వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజున ఒక చిన్న స్థాయి నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన 5 కోట్ల మంది ప్రతినిధిగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాక్షాత్ దేశ ప్రధాని లెటర్ కాబట్టి నిన్న చేసుకోవాలి. ఢిల్లీలో పెద్దలు ఎక్కడా కూడా ఇదేదో మేము రాజకీయ ప్రయోజనం ఆశించో ఇంకోటి కాదు. ముఖ్యంగా మన పెద్దలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఏది చెప్తారో అదే చేస్తారు, ఏది చేస్తారో అదే చెప్తారు. కానీ చంద్రబాబు గారు ముందొకటి వెనక ఒకటి చెప్పే మనస్తత్వం ఆయనకు లేదు. మరి కానీ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఈ సభవరి గారు లాంటి వాళ్ళు వీసరి గారికి తెలిసి జరిగింది, ఇది జగన్మోహన్ గారికి తెలిసి జరిగింది అంటే వాళ్ళు ఏదో చూసినట్టు లోపలికి వెళ్ళి నోటికి వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కక్షల్ని, వ్యక్తిగతమైన ద్వేషాలని ఈ ఇష్యూ మీద చూపించి కావాలని రాష్ట్ర ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ప్లస్ ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూని, ఈ స్థానిక సమస్యల ఇష్యూలు కూడా మురిపెడుతున్నారు. ఆయన సభవరి గారు మాట్లాడుతున్నాడు, చాలామంది నాన్ లోకల్స్ వచ్చి పోటీ చేస్తున్నారు, ఇక లోకల్స్ అవకాశం కూడా అని. సభవరి గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, మీ అధ్యక్షుడు చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఏ రాష్ట్రం ఉంది? తెలంగాణ రాష్ట్రం ఉంది. చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్కి కానీ ఆంధ్రప్రదేశ్లో సొంతుందా? లేకుండా 5 సంవత్సరాలు ఎలా పరిపాలించారు రాష్ట్రాన్ని? చంద్రబాబు నాయుడు లోకేష్ మంత్రి ఎలా పరిపాలించారు?